ఏంట్రో క్యాప్ ఇచ్చా? ఏవలా వచ్చింది? దేవుడా, ఓ మంచి దేవుడా, మాకు తొందరగా కాలేజ్ స్టార్ట్ అయ్యేటట్టు చూడు స్వామి. ఇంట్లో ఉండలేక సస్తున్నాం. నేను ఈ నాలుగు గోడల మధ్యలో ఉండలేకపోతున్నాను సార్. అంటే ఏదేదో అవుతుంది నాకు. భయం 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 అన్నీ నేను ఎప్పుడు ఉండలేదు అట్లా. నమస్తే. సో ఇవాళ మా గణేష్ నిమజ్జనం చేస్తున్నాం కొండపోచమ్మ సాగర్లో. సో బ్యాండ్ కూడా పెట్టించినాం. సో ఇదే మా బ్యాండ్ ఇచ్చి వాడతాం సార్. ఏ డిస్టర్బ్ అయిపోతుందా? ఈరోజు మా ప్లాన్, మేము కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కి వెళ్తున్నాం మా వినాయకుడి నిమజ్జనం చేయడానికి. రోజు ఇంట్లో ఉండి ఉండి చాలా సఫకేటింగ్గా ఉంటుంది. ఫర్ అ చేంజ్ కొంచెం గాలి పీల్చినట్టు అవుతుందని మా ఈ ట్రిప్ స్టార్ట్ చేసాం. ఇంకా కరోనా టైంలో ఏంది అవసరమా వీళ్ళకి అనే వాళ్ళకి, మా జర్నీ మాదే, ఎవరిని మీట్ అవ్వము. ఏదో ఒక మంచి గ్రీనరీ ఉన్న ప్లేస్ చూసుకొని అక్కడ లంచ్ చేసుకొని వచ్చేయడమే మాట. ఫుడ్ ప్యాక్ చేసుకొని వచ్చాము. ఏమున్నాయో చూడాలి వెరైటీస్. ఏమున్నా వెజిటేరియనే గాయస్. జస్ట్ ఇప్పుడే రీచ్ అయినాం. 1 hour జర్నీ టైం. రియల్లీ నేను చూసి షాక్ అయినా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక గ్లిమ్స్ ఇస్తా చూడండి. దీని డిస్టెన్స్ వచ్చేసి 16 kilometers. ఇది మర్కూక్ మండల్ సిద్దిపేట డిస్టిక్ కిందకి వస్తుంది. ఇంకా ఇది టోటల్గా 285,280 acres వాటర్ సప్లై చేస్తుంది. ఇంకా ఇందాక చూసిందేమో పంప్ హౌస్, అది రంగనాయక్ సాగర్ నుంచి ఇక్కడికి లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తుంది. ఇదే హైయెస్ట్ పాయింట్, హైదరాబాద్ హైయెస్ట్ పాయింట్. ఇక్కడికి వాటర్ వస్తాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నేను ఇప్పుడు కిందికి వెళ్తున్నా. చాలా స్టీప్ ఉంది ఇది. అంటే ఇక్కడ స్టెప్స్ కూడా ఏం లేవు ఎక్కడానికి. మేము జంప్ చేసి వెళ్ళాము. అండ్ మాకు దిగినాక తెలిసింది చాలా లోతు ఉండే. మీరైతే ఇట్లాంటి సాహసాలు చేయకండి. ఎందుకంటే నేనంటే గజయిత కానీ, నేను ఒక నీళ్ళలో పడ్డా స్విమ్మింగ్ చేయగలుగుతా. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఇట్లాంటి రిస్క్ పనులు చేయకండి. లంచ్కి మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ ఇదే. మేము ఒక పెద్ద జంప్ కానా తెచ్చుకున్నాం. మంచిగా చెట్టు కింద నీడ కూడా ఉండే. ఇక్కడ రోడ్ మీద వెళ్తుంటే కనిపించింది పెద్ద చెట్టు. ఇంకా అల్లిన మంచం కూడా ఉండే ఇక్కడ. ఫ్రెష్ అప్ అయ్యాం. పక్కనే ఒక పంప్ మోటార్ ఉంటే ఐఎమ్ షూర్ ఈ ప్లేస్ చాలా పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఒక రోజు లేఅవుట్కి రావచ్చు. మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఐ హోప్ ఈ ప్రాజెక్ట్ వల్ల ఫార్మర్స్ సూసైడ్స్ కూడా తగ్గుతాయని